నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీరుపై ఏపీ సిఐడి అసంతృప్తి వ్యక్తం చేసింది. రఘురామ తమకు చెప్పిన దానికి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన దానికి తేడా ఉందని, దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా ఆయన వ్యవహరిస్తున్నారని సిఐడి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ అంశంలో రఘురామ తప్పుదారి పట్టిస్తున్నారు. మే 15న రఘురామ మొబైల్ స్వాధీనం చేసుకున్నాం. అందులో ఉన్నది ఫలానా నెంబర్ అని రఘురామ చెప్పారు. ఇద్దరు సాక్షుల ముందు రఘురామ స్టేట్మెంట్ నమోదు చేశాం. మొబైల్ ఫోన్ సీజ్ చేసిన అంశాన్ని సిఐడి కోర్టుకు తెలిపాం. రఘురామ యాపిల్ ఫోన్ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ పంపాం. రఘురామ ఫోన్ డేటాను మే 31న కోర్టుకు అందించాం అని సిఐడి తెలిపింది. తన ఫోన్ సీజ్ చేసినట్టు ఢిల్లీ పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేసినట్టు మీడియాలో గమనించాం. తన నంబర్ అంటూ ఢిల్లీ పోలీసులకు వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారు. రఘురామ మే 15న మాకు చెప్పిన దానికి, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన దానికి తేడా ఉంది. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా రఘురామ ఫిర్యాదు ఉందని సిఐడి అసంతృప్తి వ్యక్తం చేసింది.